YSRCP party adhyakshudu Jagan Mohan Reddy gariki etta kelaku 4 samvatsarala 10 nella tarvata ee roju Amaravati lo group pravesham cheskunta unnaru babu. Bangalore lo 23 ekarallo Elahanka complex akkada 72 gadulato koodina illuni kattukovadam jarigindi 23 ekarallo. Tarvata Lotus Pond lo 60 bedroom lo unna illu 14 ఎక్సలేటర్లు 10 లిఫ్ట్లు ఒక 200 మంది కూర్చొని సినిమా చూసేలాగా థియేటర్లు కట్టుకోవడం జరిగింది. అలాగే పులివెందుల్లో అక్కడ కూడా ఒక ప్యాలెస్ కట్టుకోవడం జరిగింది. అట్లాగే ఇడుపుల పాయలో 1000 ఎకరాల దళితుల భూమిని ఆక్రమించి మరి కట్టుకోవడం జరిగింది. దాని మీద అందరూ తెలుగుదేశం పార్టీ గొడవ చేసిన దాని మీదట 1000 ఎకరాలు కాస్త 613 అసైన్డ్ 613 ఎకరాల అసైన్డ్ భూమిగా మార్చారు. అవి తిరిగి అసైన్ భూమిని తిరిగి దళితులకు ఇచ్చేస్తామని చెప్పి స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. 303 ఎకరాలకి దాన్ని కుదించి ఇంతవరకు మరి ఆ దళితుల అసైన్ భూములు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి లేదు. తర్వాత అమరావతి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఇన్కమింగ్ సీఎం అని అదని ఇదని. అమ్మా రోజా గారు తెలుసుకోండి, మీకు అసలు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తర్వాత సంగతి అసలు మీకు నెట్వర్కే లేదు. మీ నెట్వర్క్ ని ఏనాడో బంగాళాఖాతంలో ఈ ప్రజలు కలిపేశారు. 2004లో ఎఫిడవిట్ లో 1,73,00,000 మాత్రమే మీ ఆస్తులు ఉన్నాయని చెప్పిన మీరు 2011 వచ్చేసరికి అఫిడవిట్ లో 383 కోట్ల రూపాయల వరకు చూపించడం జరిగింది. దాన్ని బట్టే తెలిసిపోతుంది మీరు ఏ రకంగా ప్రజల్ని ముంచి క్విట్ బ్రోకర్ ద్వారా మీరు సంపాదించారో. ఇకపోతే అమరావతి మేనిఫెస్టోలో మేము అమరావతిని క్యాపిటల్ సిటీగా మేము మేనిఫెస్టోలో ఒప్పుకొని పెడుతున్నాము అన్నట్టుగా పెద్దగా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. హరిహర రాయులు, బుక్క రాయులు ఏ రకంగా విజయనగరం సామ్రాజ్యాన్ని స్థాపించారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అమరావతిని స్థాపించడం మొదలుపెట్టారు, స్థాపిస్తున్నారు కూడా. ఈరోజు మీరు లోటస్ పాండ్ నుంచి ఇక్కడికి తాడేపల్లికి షిఫ్ట్ అవ్వడం, ఇక్కడి నుంచి రేపు మళ్ళీ చెంచల్ కూడా జైలుకి వెళ్ళటం కూడా ఖాయం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మీకు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ చెంచల్ గూడల నుంచి బయటికి వెళ్లేదానికి రాదానికి కూడా మీకు అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా మీ స్నేహితులు కేసీఆర్ గారు సమకూరుస్తారు. ఈరోజు అమరావతి గురించి ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2014 దసరాకి అక్కడ సెక్రటేరియట్ లో చంద్రబాబు నాయుడు గారు కార్యకలాపాలు చేయడం జరిగింది హైదరాబాద్ లో. 2015 దసరాకి ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో మరి దసరా సంబరాలు జరుపుకొని మరి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని రాజధాని నిర్మిస్తామని ఒక భరోసాని కల్పించారు 2015. 2016కి అమరావతిలో సెక్రటేరియట్ దగ్గర నుంచి అన్ని కూడా కట్టడాలు కట్టడం జరిగింది. 2017కి ఇక్కడ కట్టిన అసెంబ్లీలో మరి చట్టసభలు ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత. మొన్న మొన్నటి వరకు కూడా అమరావతి అసలు మాకు సంబంధమే లేదు అన్నట్టుగా వీరు మాత్రం ప్రతి వారం హైదరాబాద్ కోర్టుకి వెళ్ళటం రావడం తప్ప వేరేది చేసింది ఏమీ కూడా లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ 2.5 ఎకరాలు ఎవరిని కబ్జా చేయడానికి 4 సంవత్సరాలు 10 నెలల తర్వాత వచ్చేది ఒక ప్రతిపక్ష నాయకుడు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ గురించి అసలు మాట్లాడే అర్హతే లేదు, అసలు మీకు నెట్వర్కే లేదు. ఆ నెట్వర్క్ ని ఎప్పుడో ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు. మీరు ఇక్కడి నుంచి తాడేపల్లి ఇక్కడ అమరావతి తాడేపల్లి నుంచి రేపు చెంచల్ కూడా జైలుకి వెళ్ళటం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.
పంపిస్తాను, వాయిస్ రికార్డు పంపిస్తాను.